నియోజకవర్గంలో వైసీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో పాత కేసులను మళ్లీ విచారణకు తీసుకురావాల్సి వస్తుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హెచ్చరించారు. కొండపాటి గంగాప్రసాద్ నివాసంలో ఆమె స్థానిక టీడీపీ నేతలతో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గంగాప్రసాద్ పై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఆయన నిస్వార్థ సేవకుడన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడే వైసీపీ నాయకులు గంగాప్రసాద్ ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పేటలో ప్రశాంత రాజకీయాలే తమ లక్ష్యమన్నారు. అనంతరం పలువురు టీడీపీ అధికార ప్రతినిధులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, టీడీపీ మండలాధ్యక్షుడు శంకరయ్యలు ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సోదరుడు రాజేష్ పచ్చవ మాధవ నాయుడు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, ఇందాకే నేను ఒక వీడియో చూశాను, కామినేని సత్యనారాయణ రెడ్డి గారు మన నాయకుడు గంగాప్రసాద్ గారి గురించి మాట్లాడటం మేమందరం కలిసి ఖండిస్తున్నాము. గంగాప్రసాద్ గారు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు కానీ ఆయన ఎలాంటి వారో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని శాంతంగానే ఏదైనా సమస్య వస్తే పరిష్కరించారే కానీ ఎలాంటి గొడవలు చేయలేదు, ఎలాంటి ఆధిపత్యం ఇక్కడ చెలాయించలేదు. ఆయన అందరికీ అండగా నిలబడ్డారు. ఎలాంటి సమస్య వచ్చినా ఆయన దగ్గరుండేవాళ్ళు. అలాగే గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్రాన్ని రావణ కాస్ట్ చేసింది గత ప్రభుత్వం వాళ్ళు. ప్రజలందరూ అది తెలుసుకొని ఇక మీ పాలన వద్దని, మీ పథకాలు వద్దని, మీరు వద్దని దూరం పెట్టి 151 సీట్లున్న మిమ్మల్ని 11 సీట్లకి తీసుకొచ్చారు. ఇకనైనా ఈ శవ రాజకీయాలన్నీ ఆపేసేయండి. గంగాప్రసాద్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని నేను అనుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ సమానమే అన్నారు కాబట్టి ఎలాంటి సిండికేట్ లేకుండా వైసీపీ వాళ్ళు కూడా టెండర్లు వేసే అవకాశం అందరికీ దక్కింది. అలాగే టెండర్లు వేసుకున్నారు, అలాగే షాపులు కూడా వాళ్ళకి వచ్చాయి. ఆయన ప్రతి మీటింగ్లో మా ఎమ్మెల్యేస్ అందరికీ ఒకటే చెప్తున్నారు, కక్ష సాధింపులు వద్దు, ప్రశాంతంగా రాజకీయాలు చేద్దామని ఆయన చెప్తూనే ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేస్ కానీ ఏ నాయకుడు కానీ ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా చేసుకుంటూ వచ్చాము. మీరే చూశారు, సత్యనారాయణ రెడ్డి గారి ఇంటికి తాళం వేసింది ఆయన పెంచి పోషించిన కార్యకర్తలే. అలాగే గత ప్రభుత్వంలో ఆయన మీద ఆయన ఎమ్మెల్యేనే కేసులు పెట్టడం జరిగింది. మీరు ఇలాంటివి సాగిస్తూ వస్తే ఖచ్చితంగా అవన్నీ రీఓపెన్ చేసి ఆ కేసుల గురించి కూడా మేము మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక నుంచి ఇలాంటివి ఆపాలని, ఆపకపోతే ఖచ్చితంగా మేమందరం ఖండిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే గంగాప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంతో చేశారు. అలాగే మొన్నొచ్చిన విజయవాడ ఫ్లడ్స్ కూడా ఆయన స్వతహాగా 1 కోటి రూపాయలు విరాళం అందించారు ఫ్లడ్స్ రిలీఫ్ కోసం. కాబట్టి అలాంటి ఆయన, అలాంటి పెద్ద ఆయన గురించి మాట్లాడే అర్హత ఆయన. వైసీపీ కార్యకర్త బండి చెంచయ్య చనిపోయిన విషయం మనం అందరం కూడా వార్తల్లో చూసాం. మీరు చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా మీ దగ్గర రుజువులు లేవు. మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే మీకు మానసిక స్థితి మీరు కోల్పోయినట్టుగా, మీరు తప్పకుండా మీరు వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విధమైనటువంటి భాష, ఈ విధంగా మాట్లాడడం ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీకు తెలియలేదంటే మీ నేర వృత్తి ప్రవృత్తికి నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీరు మరి మీ కార్యకర్తలు మీ నాయకులతో కలిసి కొట్లాడుకుని కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు మీకు ఉండినాయి, అవి కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. మీ మీద ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో పెళ్లపూరు మండల పోలీస్ స్టేషన్లో మరి మా ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇక మీదటైనా మీరు ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక మంచి వ్యక్తి మీద చేయకుండా ఉండాలని, ఉండమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కేసులు పెట్టమని ఏ అధికారి చెప్పినాడు? ఒక్కసారి మీరు తెలియజేయగలరా?
మధ్య వ్యాపారానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఈ విధమైనటువంటి చౌకబారు ఆరోపణలు చేయడం మానుకొని మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోమని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకుడు పార్లమెంట్ సత్యనారాయణ రెడ్డి గారు ఈరోజు బస్సులో అనవసరమైన వాక్యాలు చేస్తున్నాడు. అతని క్యారెక్టర్ మన నియోజకవర్గం మొత్తం మీద ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ నియోజకవర్గంలో ఆ మండలంలో ఒక కంపెనీ జిఎం గారిని పంపించి బ్లాక్మెయిల్ చేసి చేస్తే అదే పార్టీ వాళ్ళు అతని మీద కేసు పెడితే కాలాగారం పోయి బయట వచ్చావు. గతంలో మీ పార్టీ కార్య నాయకుల్ని సమ్మానం చేసి కొట్టావు. ఎలక్షన్లో మేమందరం చూసాం రోడ్లు మీద చెప్పులు ఎత్తుకొని కొట్టించుకున్నాం. నువ్వా మా నాయకుడిని మాట్లాడేది సిగ్గు ఉండాలి నీకు. సిండికేట్ అని మాట్లాడుతూ ఉన్నావు. ఇసుక గ్రావెల్లు బంగ్యాకు గంజాయిని గుట్కాలు ఎన్ని సిండికేట్ చేసి బతికింది మీరు. నువ్వా మాట్లాడేది ప్రజల కోసం పార్టీకి అత్యంతంగా ఎవరొచ్చినా పనిచేసే వ్యక్తి మా నాయకుడు గంగాప్రసాద్ గారు. సుందూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి ఆయన చీప్గా మాట్లాడుతావు. నీ బతికేది అందరికీ తెలుసు. నువ్వు రౌడీ సెంటర్ నువ్వు ఎక్కడోనే గొడవలే. ఆ పార్టీని నాశనం చేసేసావు. కొద్ది గొప్పగా అది కూడా నాశనం చేసేస్తున్నావు. అది మీ పార్టీలో నువ్వు ఎన్ని చేసినా చెల్లుబాటు అవుతుంది. తెలుగుదేశంలో అది చెల్లుబాటు కాదు. అర్థమేం లేదు. గంగాప్రసాద్ గారు అందరికీ ఎన్నో సహాయం చేశాడు. అందరం మన్నాలను ఎదుర్కొన్న వ్యక్తి ఆయన్ని వివాదంలో నువ్వు హీరో అనుకుంటావు. నీదేదో నువ్వు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది తప్పు చేసిన వాళ్ళ మీద. నువ్వు అరాచకాలు చేసి నువ్వు అన్ని రౌడీజాలు చేసి మా నాయకుడి మీద బురద చల్లితే మేమంతా ఊరుకోం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించిన ఖాయమని తెలియజేస్తూ ఈ అవకాశం మా నాయకుడు ఉండేటువంటి గంగాప్రసాద్ గారిని అడిగి తమ్ము దైవం వివరించారు. ఈ తమ్ము దైవం మరి ఇంకొకసారి ప్రశ్న మాట్లాడు ఏమున్నాను ఏం చేస్తామో తర్వాత వినిపిస్తాయి. మరి నీకు శక్తి లేక వైసీపీ పార్టీ గోడు 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి.